సెంట్రల్ గవర్నమెంట్ మీకు తప్ప అందరికీ తెలుసు నీళ్ళు వస్తున్న సంగతి మీకు తప్ప అందరికీ తెలుసు అబద్ధాలు మాట్లాడే దాని కోసం అబద్ధాలు మాట్లాడే కోసమే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ని ఉపయోగించుకుంటారు అంటే ఉపయోగం లేదండి ప్రజలు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు అందుకనే మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు అందరూ మాట్లాడితే వినపడదు దయచేసి ఆగండి ప్రజలు చూస్తున్నారు ఒక్క నిమిషం భరత్ గారు వెయిట్ వెయిట్ పాషా గారు మీరు ఒక్కరే మాట్లాడండి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడదు దయచేసి ప్లీజ్ గో అహెడ్ భువనగిరి జిల్లాలో అనేక గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంకులు నల్లలు పిడిచేశారు కానీ నీళ్లు రావట్లేదు ఇది నిజం రావట్లేదు ఆయన ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ నీళ్లు ఇస్తేనే 2018 ఎన్నికల్లో మేము ఓట్లు అడుగుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు రాని ప్రాంతాలు ఉన్నాయి రాని గ్రామాలు ఉన్నాయి రాని ఇండ్లు కూడా ఉన్నాయి తెలుసుకొని అవి రెక్టిఫై చేసుకొని వచ్చేటట్టు చేస్తే మంచిది కాబట్టి అదే నిజం ఖచ్చితంగా వస్తున్నాయి అంటే దానికి ఇక ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు మొండిగా రాలేదని చెప్పి మీరు ఎందుకు అంటే కొన్ని చోట్ల పైప్ లైన్లు కంప్లీట్ అయినా కానీ నల్లాలు ఇంటింటికి నల్లాలు ఆగిపోయినాయి లెస్ దెన్ 1% అది గవర్నమెంట్ స్పష్టంగా అన్ని ఫోరమ్స్ లో చెప్పినారు అయ్యా మీకు ఇప్పుడు భాషగారు చాలా గొప్ప మాట్లాడతాం వినండి సార్ ప్లీజ్ ఈ ఒక్కదానికి సమాధానం చెప్పనివ్వండి మేము ఈ ప్రామిస్ చేసింది ఈ ఛాలెంజ్ చేసింది స్వయంగా సీఎం గారు ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్లో పోటీ చేశాము ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టాము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము అంటే వినండి ఆ తర్వాత అప్పుడు కూడా మీరు కూడా పోటీ చేసినారు డిపాజిట్ కూడా దిక్కులేదు ఒక్క దాంట్లో బీజేపీ కూడా పోటీ చేసింది వాళ్ళకు ఒకటే సీట్ వచ్చింది కాంగ్రెస్ సంగతి ఏందో మీకు తెలిసి ఏమైంది మీరు ఇవన్నీ అంటే ఏంటి జనం మీకు ఓట్లేశారు కాబట్టి మీరు చెప్పినవన్నీ చేశారు అని భావించాలంటారా చెప్పేది వినండి మేము ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేసి మాకు ఓట్లు వేయొద్దు అని చెప్పినాము చేయకపోతే ఓకే మేము చేసినాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేసినారు లాజిక్ ఇట్ ఇస్ దాన్ని ఎట్లయినా చేసి ఆఫీస్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది ఏం లేదు ఈ కుక్కల కామెంట్ ఏదైతే ఉందో ఆయన పాపం కేసీఆర్ గారు నిజానికి చాలానే చేసినట్లే ఉన్నారు గొర్రెలు బర్రెలు నాయి బ్రాహ్మణులు లక్షన్నర ఆ తర్వాత భూ సమస్యల కోసం ధరణి ఆ తర్వాత ఇలా కళ్ళద్దాలు ఇలా చాలా రకాలైనటువంటి పథకాలన్నింటినీ కూడా ఈ నల్గొండ సభలో ప్రస్తావించారు కానీ ఈ కుక్కల గురించి కుక్కలతో పోలుస్తూ చేసినటువంటి వ్యాఖ్యానం అనేటువంటిది ఇది కడివేడు పాలల్లో ఒక విషపు చుక్కలాగా ఈ ఎన్ని సాగర ఉప ఎన్నికను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా అని నాకు కొంచెం డౌట్ వస్తూ ఉంది దాని విషయం మీద మొదటగా మాధవ్ గారు మీరు మాట్లాడండి ఒక పక్కన మనకి అక్కడ ఏమో మహిళా మేయర్ డిప్యూటీ మేయర్ అయ్యారని చెప్పి వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకో పక్కన బాధ ఏంటి అని అంటే ఇలా మాట్లాడటం ఒక మహిళల్ని పట్టుకుని మహిళలు కూడా ఉన్నారు కానీ పురుషులు కూడా ఉన్నారులేండి అందరూ ఉన్నారు స్త్రీ పురుషులు కాదు ఆయన అమ్మ మీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను మీలాంటి కుక్కల్ని చాలా మంది చూశాననే మాట్లాడారు సో అక్కడ నేను అనేది ఏంటి అని అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎక్కువ సమన్వయం ఉండాలి హీ షుడ్ బి వెరీ కూల్ వెన్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైనా పదవిలో ఉన్నారు కదా మరి ముఖ్యమంత్రి పడకూడదు ఓకే ఆయన ఒక స్టేట్ హెడ్ అండి ఆయనకి ఎక్కువ ఓర్పు ఉండాలి ఎక్కువ సహనం గవర్నమెంట్ హెడ్ ఆయన ఓర్పు సహనం ఆయన కోల్పోతే ఎట్లా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమో మహిళల్ని అట్లా అవమానిస్తారు ఇవాళ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు ఏ రకంగా ఎట్లా జరుగుతున్నాయని నిన్న గట్కేసర్ లో ఏమైందో మీరు చూస్తారు మొన్న సిరిసిల్లలో ఏమైందో మీరు చూస్తారు రోజు రోజుకి రాష్ట్రంలోనేమో మహిళల పైన అగత్యాలు పెరుగుతున్నాయి అక్కడేమో ముఖ్యమంత్రి గారేమో మహిళల్ని అవమానిస్తారట మాట్లాడుతుంటే ఇంకా వ్యవస్థలో ఎవరు ఎవరిని పట్టించుకుంటారు మీరు చెప్పండి ఈ రకంగా అయితే నిజంగానే నేను చెప్తున్నాను కృష్ణమోహన్ గారు ముఖ్యమంత్రి గారు అపాలజైజ్ చేయాలి ఆయన వాడిన ఈ పదానికి నిజంగానే మహిళలకు అపాలజైజ్ చేయాలి లేకపోతే
ఇవాళ మహిళలే కాదు పురుషులు కూడా రేపు నాగార్జున సాగరే కాదు యావత్ తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకోక థాంక్యూ వెరీ మచ్ రామచంద్ర రెడ్డి గారు నేను అన్నటువంటి ఇదే ఈ ఒక్క పాయింట్ మీద మాత్రమే ఒక నిమిషానికి మించకుండా చెప్పండి ఇది కడివెడి నీళ్ళల్లో విషపు చుక్కలాగా అవుతుంది పాలల్లో విషపు చుక్క అవుతుందేమో అని ఎస్ ఖచ్చితంగానండి ముఖ్యమంత్రి గారి సంస్కారానికి నిదర్శనం ఇప్పటిదాకానేమో ఆయన యొక్క మాటకి ఆయన యొక్క చిత్తశుద్ధికి పబ్లిక్ చూశారు ఈ రోజు నా కాన్స్టెన్సీకి వచ్చేసి అక్కడ కుక్కలు అనిపించుకున్న వాళ్ళు కూడా అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఉన్నట్లే ఫీల్ అవుతారు ముఖ్యమంత్రి గారి యొక్క సంస్కారం గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకుంటారు దానికి ఫలితాన్ని కూడా వచ్చే విధంగా ధీటుగా జవాబిస్తారు నాగార్జున సాగర్ ఓటర్లు కృష్ణమోహన్ గారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడి ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారు ఎందుకంటే ఇట్లా ఆ మహిళలను అవమానపరచడం రెండవది అందులో వీడియోలు మనం చూసినాం సోషల్ మీడియాలో ఆ వాళ్ళు క్లియర్ గా ఆ ఉపాధి హామీ ఆ ఫీల్డ్ అసిస్టెంట్లనే అన్నట్టు మహిళలు అన్నట్టే ఆ వీడియో క్లియర్ కనబడుతుంది మనం చూస్తే అర్థమవుతుంది ఆయన స్థాయి ఆయన తగ్గి ఆయననే తగ్గించుకుంటున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడు ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సంయమం పాటించాల్సింది మొదటగా ఆయనే ఒక రాష్ట్రానికి ఒక నాయకత్వ బాధ్యతలు భుజాన్ని ఎత్తుకున్నప్పుడు చాలా ఓర్పుతో ఉండాలి ఆ ఫ్రస్ట్రేషన్ గురయ్యే మాటలు అంటే రాజ్యాంగబద్ధ పదవి ప్రజలు కట్టబెట్టిన పదవిని నా ఎడమ ఖాళీ చెప్పుతో సమానం అంటాడు నిరసన తెలియజేస్తే కుక్కలు అంటాడు ఇంకా రేపు ఏమంటే తొక్కేస్తామంటాడు నలిపేస్తామంటాడు ఇది పద్ధతేనా ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రి గారి స్థాయి ఆయన ఆయన నోటి నుంచి ఇట్లాంటిది రావడం అనేది ఏ ముఖ్యమంత్రి నోటి నుంచి కూడా ఇట్లా రావద్దు కానీ మన కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఇలాంటి పదాలు వస్తున్నాయి దీనివల్ల ఆయన్నే ఆయన స్థాయిని ప్రజల్లో తగ్గించుకుంటాడు ఇంతో అంతా ఆయనకు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ గౌరవం ఉన్న ఆ కొత్త గ్రాఫ్ కూడా తగ్గించుకుంటుండు ఆయనంతలా ఆయన తగ్గించుకుంటుండు ఇది ఎందుకు తగ్గించుకుంటుండు అంటే కేసీఆర్ గారికి ప్రశ్నించడం అంటే నచ్చదండి ప్రశ్నిస్తే దాన్ని నచ్చడు అన్ని నాకే తెలుసు నాకు ఎదురు ఎవరు చెప్పొద్దు నేను చెప్తేనే వినాలనే ధోరణి ముఖ్యమంత్రి గారిది ప్రశ్నించే వాళ్ళంటే ఆయనకు పడదు కాబట్టి ఈ 7 సంవత్సరాలు ప్రశ్నించే వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టిండో మన కళ్ళ ముందు అనేక ప్రశ్నించే కోదండరాం సార్ గారి ఇంటి మీద దాడి చేయించాడు ఉద్యోగాల విషయంలో ప్రశ్నిస్తున్నాడని ప్రశ్నించే మందకృష్ణ మాదిగ లాంటి ఉద్యమ నాయకుడిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ప్రశ్నించే విమలక లాంటి వాళ్ళను జైల్లో పెట్టిండు ఆయనకు ప్రశ్నించడం ఎందుకు నచ్చట్లేదు అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది ఉద్యమ నాయకుడి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఆయన ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది అధికారం శాశ్వతం అనే ధోరణిలో ఆయన కార్యాచరణ కూడా అట్లనే ఉంది అధికారం శాశ్వతం అనే ధోరణిలో నేను వచ్చే 10 సంవత్సరాలు కూడా నేనే ముఖ్యమంత్రి చూద్దాం తెలంగాణలో ఇక ఏ ఎన్నిక జరిగినా టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో అతి త్వరలో చూస్తాం వచ్చే నెల 14వ తారీఖు రోజు పట్టభద్రుల 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్లు జరుగుతున్నాయి 17వ తారీఖు రిజల్ట్ వస్తుంది చూద్దాం టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకుంటది ఇప్పుడు భరత్ అన్నకు ఆయన ఈ పైన కనబడతలేదు మార్చి 17వ తారీఖు రోజు రిజల్ట్ వచ్చిన రోజు ఆయనకు ఆయన ఈపు కనబడుతుంది అంతే మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తాము నలిచేస్తామంటే ఇక అది ప్రజాస్వామ్యంలో అధికారం అయితే ఎవరికి శాశ్వతం కాదు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు రేపు 2023లో జరిగే ఎన్నికల్లో ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు ఇంకెవరైనా ముఖ్యమంత్రి కావచ్చు థ్యాంక్ యూ పాష గారు ఎస్ సార్ ప్లీజ్ సభ్యతతో కూడిన విమర్శ మీరు అందరికి 8-10 నిమిషాలు టైం ఇచ్చి నన్ను 2 నిమిషాలు అంటే నాకు చాలా ఇదే ప్రశ్న మీదుగా చివర ఇదే ప్రశ్న కడివేడు పాలల్లో చెప్తానండి మీరు నాకు ఒక 2 మినిట్స్ కలిపింది మిగతా అంతా కడివేడు పాలల్లో విషపు చుక్క లాంటి కామెంట్ చేశారు కదండి ఇప్పుడు సభ్యతతోని తర్వాత విషయం ఏదైనా సమస్య ఉంటే అది నిజంగానే పరిష్కారం కావాలనుకుంటే దానికి ఉన్న పద్ధతుల్లో వాటికి అప్రోచ్ అయితే ఏమి ఇబ్బంది లేదండి కేసీఆర్ గారు ఒకటి ఒక విషయం మళ్ళీ కూడా క్లారిఫై చేయదలుచుకున్నాను మహిళలను ఉద్దేశించి అన్న మాటలు కాదు వక్రీకరిస్తూ ఉన్నారు వాటిని దాని గురించి వాళ్ళు 4 సార్లు చెప్పినారు నేను కూడా మళ్ళీ మీకు క్లారిఫై చేస్తా ఉన్నాను మహిళలను ఉద్దేశించింది కాదు మీటింగ్ని ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేయాలనుకొని వచ్చి అల్లరి చేసే మూకల్ని ఉద్దేశించి అన్న మాట చెప్పారు మీరు అన్నారు అది వీడియోలో అందరికి కనిపించింది ఏం కనిపించిందో తెలుసు మనం దాన్ని అండూ చేయలేము లేదండి అది మహిళల్ని ఉద్దేశించి అన్నది కాదండి డిస్టర్బ్ చేసే మీటింగ్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన
ఒక గుంపుని ఒక రౌడీ గుంపుని అన్న విషయం అది అది మహిళలను ఉద్దేశించింది కాదు ఉద్యమకారులను ఉద్దేశించింది కాదు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అది కాదండి అది పద్ధతిగా అది పద్ధతి కాదు అంటే ఎవరు ఎవరి ఇష్టం ఉన్న పద్ధతిలో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేసేదానికి స్వేచ్ఛ ఉందని అనుకుంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తాను అది మహిళలను ఉద్దేశించింది కాదు వక్రీకరిస్తారు ఎందుకు ఎక్కడ ఎందుకు వక్రీకరిస్తున్నారు కాదండి రెండో విషయము మాధవి గారు ఒక విషయం మాట్లాడారు స్త్రీలకి రక్షణ లేకుండా ఉన్నది ఇక్కడ అని స్త్రీల మీద జరిగిన అత్యాచారాలన్నీ కూడా ఉక్కుపాదంతో వాటిని డీల్ చేయడం జరుగుతూ ఉంది ఏ కేసు అయినా సరే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి తర్వాత ట్రయల్ కానివ్వండి పనిష్మెంట్ కానివ్వండి రిమార్కబుల్ స్పీడ్లో మేము చేసుకుంటూ పోతూ ఉన్నాం దాంట్లో ఎక్కడ రాగద్వేషాలు కానివ్వండి ఏ రకమైన అలసత్వానికి కానీ దేనికి కూడా అవకాశం ఇవ్వకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాం అందుమూలంగానే ఈ రాష్ట్రంలో చాలా మిగ నేషనల్ స్టాటిస్టిక్తో కంపేర్ చేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయి అందుకనే ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అది నిజం తర్వాత మరీ ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఈ మాట మాట్లాడకూడదు హత్రాస్లో ఏమైందో అందరికీ తెలుసు గవర్నమెంట్ ఏ రకంగా బిహేవ్ చేసిందో తెలుసు రేపు చేయబడ్డ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కనీసము వాళ్ళు దాన సంస్కారాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నేను మీరు మాట్లాడుతున్నంతసేపు సైలెంట్ గా ఉన్నాను మీరు మైక్ ఇచ్చారు మీరు మాట్లాడినంతసేపు సైలెంట్ గా ఉన్నాను ఏం చేశారండి హత్రాస్ లో ఏం జరిగిందండి మధ్యప్రదేశ్ లో ఎన్ని జరుగుతున్నాయి ఇంత ఇవన్నీ వదిలిపెట్టండి కొత్తగా అస్సాంలో రేపులు మాక్సిమం జరిగేది ఇవాళ అస్సాం ఎవరి రాజ్యంలో ఉన్నది బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారని మేము మాట్లాడామా బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మేము మాట్లాడామా కాదు కదా ఇది ఒక సోషల్ ఒక శాపం ఒక రకమైన బ్యాడ్ బిహేవియర్ బై సమ్ పీపుల్ వాళ్ళని హ్యాండిల్ చేయాలి మేము హ్యాండిల్ చేస్తున్నాము హత్రాస్ లో ఏం జరిగిందండి జరిగే దాదాపు 6 నెలలు అవుతుంది ఏం చేశారు మీరు ఏం చేశారు కాబట్టి ఉట్టిగానే ఏదో విమర్శ కోసం విమర్శ చేస్తాం కాదు జరుగుతున్న అభివృద్ధిని మీరు సపోర్ట్ చేయండి ప్రజలకు ఇంకా మంచిగా జరిగే పద్ధతిలో మీరు సజెషన్స్ ఇవ్వండి సజెషన్స్ ఇవ్వడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి మీరు ముఖ్యమంత్రినే కలవాలి ఎందుకు కలవాలి ముఖ్యమంత్రియే కలవాలనా ముఖ్యమంత్రి కలవకుండా కూడా చేయొచ్చు కదా అసెంబ్లీ ఉంది కదా ఎందుకు మాట్లాడారు ముఖ్యమంత్రి ఉంటాడు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరండి మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు అమ్మ మీరు చెప్పదు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి గారికి పంపించేదానికి వేరే ఇదే లేదండి ఇంకా వేరే పద్ధతులు లేవా అంటే దొరకడు కదా సార్ అవసరం లేదండి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కుర్చీ వేసుకొని కూర్చుంటారా సార్ వస్తారా ఇన్ని పనులు జరుగుతున్నాయి అని అంటే ముఖ్యమంత్రి గారు ఎంత టైం వెచ్చిస్తాయండి చెప్తున్నాను సార్ ఎందుకంటే సాగర్ ఎన్నికలు రాబోతున్నాయి ఇంకా అనేక సార్లు ఇంకొకసారి కూడా చెప్తాను ఒక్కొక్కసారి కూడా చెప్తున్నారు ఒక నిమిషం మీరు వచ్చి మీ పద్ధతిగా ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మాట్లాడతారు కావలసినంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ విషయం మీద మాట్లాడుకోవచ్చు కూలంకషంగా అనేక పర్యాయాలు ఈ విషయం మీద మా ఛానల్ ఇంత ముందు వరకు తెలంగాణ ఇష్యూస్ కొంచెం తక్కువ టేకప్ చేసినా రాబోయేటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా సాగర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున టేకప్